హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూతురి క్షేమం కోసం కూతురి గదిలో సీసీటీవీని అమర్చిన తల్లిదండ్రులు చివరికి ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇలా కూడా జరుగుతుందని ఆలోచనలో పడతారు కూడా అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నిజానికి ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది అక్కడ జాన్ లీసా అనే దంపతులు ఉన్నారు వారికి ఇద్దరు పిల్లలు పెద్ద అమ్మాయికి ఏడు సంవత్సరాలు చిన్నమ్మాయికి ఐదు సంవత్సరాలు చిన్నమ్మాయికి తన పుట్టినప్పటి నుండి కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు ఎక్కువగా ఫిడ్స్ వచ్చి ఎక్కడంటే అక్కడ పడిపోయేది ఇలా చాలాసార్లు జరిగి ఉండడంతో కూతుర్ని కనిపెట్టుకొని ఉండాలి కదా ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సీరియస్ అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుందని ఆలోచించి ఆ ఇద్దరు కూడా అమ్మాయి గదిలో సీసీటీవీని ఏర్పాటు చేయాలనుకుంటారు అనుకున్నదే తడువు దగ్గరలో ఉన్న ఒక ఆఫీస్కి వెళ్ళి ప్రైవేట్ సీసీటీవీ యాజమాన్యాన్ని సంప్రదించి తమ ఇంట్లో సీసీటీవీని అమర్చాలని మేము ఏర్పరచుకుంటామని చెప్తారు అలా ఏర్పాటు చేసిన కొన్నాళ్ళకి ఒకరోజు ఎవరో గదిలో ఉన్నారు అప్పుడే చిన్నమ్మాయి ఉన్న గదిలో నుంచి హాయ్ హాయ్ అంటూ మాటలు వినిపించేవి ఎక్కడి నుంచి ఈ మాటలు వస్తున్నాయని ఆ చిన్న పాప తన గది మొత్తం వెతికింది అలా వెతికిన తర్వాత బాగా గమనిస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఆ మాటలు వినిపిస్తున్నట్లుగా తనకు అనిపించింది ఎవరు మీరు అని చెప్పి అడిగితే నేను నీ ఫ్రెండ్ని అంటూ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు అసలు తనకేం జరిగిందో ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తమ తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళిపోతుంది అలానే వరుసగా వారం రోజుల పాటు జరుగుతుంది ఇక తన రూంలోకి రావాలంటేనే భయపడిపోతున్న ఆ అమ్మాయి ఏం జరిగిందో అని చెప్పి అనుమానం వచ్చి తల్లి ఆమెను ప్రశ్నిస్తే అప్పుడు ఆ పాప జరిగిన విషయం చెప్తుంది అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒకరోజు పెద్దమ్మాయిని అమ్మాయిని చిన్నమ్మాయి గదిలోకి పంపిస్తారు అప్పుడు కూడా ఆ అమ్మాయితో అలానే సీసీ కెమెరా నుంచి ఎవరో మాట్లాడడానికి ప్రయత్నించారు అది విన్న ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే ఆ సీసీటీవీ యాజమాన్యానికి కాల్ చేసి సమస్య చెప్తే వారు దానికి పెద్దగా స్పందించారు మళ్ళీ మరుసటి రోజు కూడా కాల్ చేసినా పెద్దగా పట్టించుకోరు ఇక వారికి అనుమానంతో ఇక అన్న భయంతో వెంటనే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ దర్యాప్తులో తెలిసిందేమనగా ఆ సీసీటీవీ కెమెరా హ్యాక్ చేసి పిల్లల యాక్టివిటీస్ని పిల్లల వీడియోస్ని వారు భద్రపరిచి వాటిని ప్రూఫ్గా పెట్టుకొని తల్లిదండ్రులను బెదిరించి డబ్బు డిమాండ్ చేసే ఒక హ్యాకర్ల మూట ఈ పని చేసినట్లుగా తెలిసింది ఆ సీసీటీవీ కెమెరాలన్నీ కూడా వెంటనే తీసేయించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళు వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్